ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఒంటెద్దు పోకడలతో రాజ్యాంగ సంస్థలకు ప్రభుత్వానికి రోజురోజుకీ గ్యాప్ ఎక్కువవుతుంది మండలిపై కానీ కోర్టులపై కానీ ఎన్నికల కమిషన్పై కానీ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా మారుతుంది ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి మధ్య వైరం రచ్చకెక్కింది ఇది ఇప్పటికే కోర్టుల వద్దకు వెళ్ళింది సుప్రీంకోర్టులో ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి మూడు సార్లు దెబ్బ తగిలింది అయితే రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రావడం లేదు హైకోర్టు మాట వినడం లేదు సుప్రీంకోర్టు చెప్పినా ఇదే తీరు కనపడుతుంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం కోరడం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలతో కలిసి వారి అభిప్రాయం తీసుకుని మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడం ఇదే విధంగా రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షలు చేయడం అన్ని క్రోడీకరించి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రొసీడింగ్స్ ఇచ్చి హైకోర్టుకు తెలపడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు ఇక మరోవైపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సంప్రదించాలి వీడియో కాన్ఫరెన్స్ చేసుకోవాలి అని చెప్పినా కూడా ప్రభుత్వం వైపు నుంచి అనుమతి ఇవ్వడం లేదు ఇక అలాగే మంత్రి కొడాలి నాని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై వాడు వీడు అంటూ కామెంట్స్ చేయడంతో ఈ విషయంపై ఇప్పటికే గవర్నర్కు ఫిర్యాదు చేశారు ఎన్నికల కమిషనర్ ఇవన్నీ జరుగుతూ ఉండగానే ప్రభుత్వం హైకోర్టులో ఎన్నికలు జరపడానికి వీలు లేదని ఆఫిడావిట్ని వేసింది అయితే హైకోర్టులో ఉండగానే ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానంతో అందరూ అవాక్కయ్యారు స్థానిక ఎన్నికల నిర్వహణపై కుదరదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీరియస్ అయ్యారు గవర్నర్ బిశ్వభూషణ్ కు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు ప్రభుత్వం చేసిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు కే ప్రకారం ఎన్నికల కమిషనర్ అధికారాలు ఎవరూ తీసేయలేరని ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని ఆయన పేర్కొన్నారు ఈ ఆర్డినెన్స్ను వస్తే తిరస్కరించాలని పేర్కొన్నారు ఈ విషయంపై సుప్రీంకోర్టు న్యాయ నిపుణులను అభిప్రాయం కూడా తీసుకొని ఇలాంటి వాటిని తిరస్కరించాలని నిమ్మగడ్డ గవర్నర్కు ఫిర్యాదు చేశారు మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి